పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన తెచ్చామన్నారు ఏపీ సీఎం జగన్. జగనన్న విదేశీ విద్యా దీవెన సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్లను సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి బట్టన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తుంది. ఎంటైర్ ఫీజ్ to the extent of SCST BC minority కి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా 1,25,00,000 దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం. మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా 1,00,00,000 వరకు తోడుగా నిలబడే కార్యక్రమం, which almost covers the entirety. విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న 408 మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా 41.59 కోట్ల రూపాయలు 41.5 crores ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది.